क्वेश्चन बता दीजिए, कमर साहब इनको क्वेश्चन बता दीजिए कि ये इनका बैकग्राउंड क्या था, डायरेक्ट सेलिंग में कैसे आए, क्या करते थे डायरेक्ट सेलिंग में आने से पहले। सर యా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యా దిస్ ఇస్ సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక. నేను ఉండేది ఒక చిన్న విలేజ్ లో ఉంటా, ఒక మా ఊరో సిగ్నల్ కూడా రాదనమాట. ఒక ఈ బిజినెస్ ని నేను ఫ్యాసిలిటీ బిల్డ్ చేస్తున్నా. ఈ బిజినెస్ ముందు ఏం చేసేవాడంటే ఒక పూల వ్యాపారం ఇస్తుండే, తెలుసు అండి అందరికీ పూల వ్యాపారం అంటే తెలుసు కదా. ఒక రోడ్డు పక్కన చిన్న కొట్టు పెట్టుకుని పూలు అమ్ముకుంటుండే, నేను ఇల్లు తిరిగి పూలు అమ్ముకునే అనమాట. आप तीन दिन से कैमरा भी इतना रिकॉर्ड करके, और मेरे ख्याल से कैमरा मैन ज्यादा एक्साइटेड है. एक बार हाथ दिखा दो, लोगों को बता दो यार, ठीक है. चलिए कमर साहब प्लीज की हाँ कंटिन्यू कीजिए. या फ्रेंड्स अंदर की नमस्कार अंडी. या नीन అదే ఇంతకు చెప్పినట్టు నేను ఒక చిన్న విలేజ్లో ఉంటా అండి. ఆ విలేజ్లో ఉండి నేను పొద్దున ఒక 6 గంటల నుంచి నైట్ 8 నుంచి 9 గంటల వరకు చాలా బిజీ పర్సన్. నేను సైకిల్ తీసుకొని ఇల్లు దగ్గరికి పూలు అమ్ముకుంటాను అనమాట. నేను ఆ పూలు అమ్ముకునే ప్రాసెస్లో నాకు ఈ నెట్వర్క్ మార్కెట్ గురించి మన గ్రేట్ లీడర్స్ మన శ్రీనివాస్ రెడ్డి మన సార్ అండ్ అంజాం రాష్ట్ర సార్ తరఫున నాకు తెలిసిందనమాట. వీళ్ళు వచ్చి ఫస్ట్ ఏమన్నారంటే ఇట్లా బిజినెస్లో డబ్బులు ఉంటాయి, నువ్వు చేసుకో అంటే నేను వాళ్ళకి ఉంటే మాట చెప్పిన. నాకు నెలకు 10 నుంచి 20 వేల నుంచి 30 వేల ఇంకా కూడా వస్తుండే. సార్ నేను చాలా బిజీ ఉంటాను సార్, నేను బిజినెస్ చేయను, చాలా బిజీ సార్ అని చెప్పానన్నమాట. జీ ఏ శుభాశయే పూల్ బేస్తే జాకే గలీ గలీ ఫిర్ గే ఘర్ పే ఔర్ సుబా ఉఠ్ కే జాకే శామ్ కా ఫూల్ బేస్తే మహీనే 20-25 హజార్ కి ఇన్కమ్ హో రహీ థీ, లేకిన్ ఉస్ బీచ్ మే ఇన్కే ఇస్ పైప్లైన్ కే సాథ్ మే ఇన్కే ములాకాత్ హుయీ ఔర్ ఉన్హోనే ఇస్ బిజినెస్ కో బతాయా. ఉన్హోనే కహా కే భాయి మేరా తో కామ్ చలా రోడ్ పే ఫుట్పాత్ పే బైఠ్ కే బాజూ మే బిజినెస్ కర్తే థే, ఫూల్ కార్ ఉంచే పట్టీ మే బైఠ్ కే ఫూల్ బేచా కర్తే థే అప్నే టైమ్ పే. और उसके बाद में जब बिजनेस मिला तो उन्होंने काम करना शुरू किया. कमर साहब ये फूल बेचा करते थे, किस तरह के फूल, मतलब कोई खुले खुले के फूल होते हैं सर, कौन से खुले फूल जो चोटी में लगाते हैं लेडीज जो पीछे लगाते हैं. सड़क के किनारे फूल बेचा करते थे साई रेड्डी जी. ये कितने समय पहले की बात है कमर साहब? 2019 जस्ट इपुर शाप होगी बन जाए शाप होगी. अभी भी इनकी दुकान खुली हुई है. 2019 से इन्होंने काम करना शुरू किया था. और 2019 से फूली बेचते थे, जो फूल बेचते थे आज आपके सामने मंच पे बैठे हुए हैं. जब काम करते थे और गली गली फिर के फूल बेचा करते थे, तो उस दौरान इनके अप्लायंस की मुलाकात हुई, उन्होंने बिजनेस को बताया. उसके बाद क्या हुआ, बिजनेस को बारे में पता चला आपको? बिजनेस को చెప్పిన అప్పుడు చాలా బిజీగా చెప్పానండి, ప్రతికొర్ లైఫ్ లో బిజీ ఉంటాము. కానీ నాకు ఏమ అనిపిస్తుంది అంటే లైఫ్ లో నా చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్నమాట. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండే బిజినెస్ మీదనే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నాకు అన్న తమ్ముళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, కానీ నేను ఒకటే అన్న సార్ వాళ్ళకి ఇట్లా బిజీ ఉంటారంటే సార్ అన్నారు ఒకటే గుర్తు చేసిన అన్నమాట, ఈ రోజు నువ్వు యాక్టివ్ ఉంటే నీకు ఇన్కమ్ వస్తుంది, ఒకవేళ నువ్వు ఇన్యాక్టివ్ అయితే నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు నేను ఆ నైట్ అంతా ఆలోచించిన, అవును ఈ రోజు నేను యాక్టివ్ ఉంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, ఒకవేళ నీ ఇన్యాక్టివ్ అయితే నా అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, ఏదైనా ఒక గంట టైం తీద్దామని చెప్పి ఇన్మేషన్ అంటే రోజు 8-9 గంటల షాప్ ఆన్ చేసి 9 నుంచి 11-12 గంటల వరకు నేను ప్లాన్ చెప్పిన అనమాట. ఓకే ఇంకే పాస్ ఫ్యామిలీ మే కోరి రిలేషన్ నీ అమ్మ అన్న తమ్ముళ్ళు మొత్తం ఓకే భాయ్ బిన్నే బెన్ బిన్నే కోరి ఫ్యామిలీ మే రిలేషన్ నీ ఇంకే పాస్ लिहाजा वो काफ़ी परेशान रहा करते थे इस बिजनेस को लेकर के. और यहाँ पर सोच रहे थे कि अगर मैं उनके जो अपने उन्होंने बिजनेस बताया तो उन्हें ये बोल के बताया कि भैया अगर तुम लाइफ में कुछ आकर ये जो काम कर रहे हो तुम करते करते अगर तुम कुछ हो जाता है तो क्या तुम्हें कोई दूसरा कुछ आमदनी का जरिया है, तो उन्होंने कहा कि नहीं. तब उन्हें बिजनेस पसंद आया, उन्होंने बिजनेस को करना शुरू किया. सिर्फ स्टेटमेंट से उनको समझ में आ गया बिजनेस, नितिन जी का नम्रता जी का कोई एग्जाम्पल नहीं दिया उन्होंने, क्योंकि उस समय तक तो नितिन जी थे. हम कोई क्रिएट नहीं करते हैं यहाँ पे एग्जाम्पल, ये हो जाता है और उसके बाद एग्जाम्पल पढ़ने के बाद हम भरोसा दिलाने के लिए एग्जाम्पल लेके आते हैं. और यही कारण बना साई रेड्डी जी के लिए लाइफ में एक डिसीजन लेने के लिए कि मैं अगर चला गया तो क्या होगा. प्लीज चपले నేను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన, కానీ నేను ఉండేది ఒక గుర్మిటికల్ అనమాట. ఆ టౌన్లో నాకు స్టోర్ లేదు, కానీ ఎవరికి పాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వల్ల వాళ్ళు అనేవాళ్ళు స్టోర్ లేదు స్టోర్ లేదు స్టోర్ లేదు. కానీ ఏ విషయం అంటే వాళ్ళ దగ్గర అందరి డబ్బులు కలెక్ట్ చేసుకొని నేను ఫుల్ హార్డ్ వర్క్ చేసిన అనమాట. డే అంతా ప్లాన్ చెప్పాలి, ఆ ప్లాన్ చెప్పి నేను అక్కడ నుంచి 40-50 కిలోమీటర్ మాకు దూరం అనమాట ఆ స్టోర్ అనేది. అంత దూరం వెళ్ళి నా దగ్గర చిన్న కార్ ఉండే ఫోర్డ్ ఫియెస్టా అని,
ఆ కార్లో నేను మొత్తం 10 15 కాటలు వేసుకొని నైట్ వేసుకొని వచ్చి డే 1:30 వరకు 2:30 వరకు వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చేవాని ये जिस शहर में जिस गांव में रहते थे छोटे से गांव में रहते देहात में वहां पर ये बिस्किट के स्टोर नहीं था इनके पास और वो लोग उनको सामान डिलीवरी देने के लिए काफी दिक्कत होती थी तो ये जाते थे 40-50 किलोमीटर दूर तक जाकर वहां से रात में पूरा फिर के सामान उठा के लेके आते थे कार्टून 10-15 कार्टून गाड़ियां भर के फोर्ट गाड़ी में इनकी खुद थी और घर में लेके आके वो रात में लेके आते और सुबह में 1 बजे तक फूलों के कारोबार के साथ साथ ये डिस्ट्रीब्यूशन भी करते थे लोगों से पैसे लेकर सामान की डिलीवरी क्या करते और कुछ लोग बिजनेस को इसलिए छोड़ देते हैं क्योंकि मेरे यहाँ पे स्टोर नहीं होगा ये बहाने अभी नहीं आएगा फैमिली में।